కడప సాహితీవేత్త డాక్టర్ తవ్వా వెంకటయ్యకు టీవీ ఫైవ్ చేయూత అందించింది. తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ చేసిన డాక్టర్ తవ్వా వెంకటయ్య కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇది తెలుసుకున్న టీవీ ఫైవ్ యాజమాన్యం ఆయనకు మేమున్నాము అంటూ అభయమిచ్చింది. ఆర్థికంగా అండగా నిలిచేందుకు డాక్టర్ తవ్వా వెంకటయ్యకు లక్ష రూపాయల సాయం అందించారు టీవీ ఫైవ్ హిందూ ధర్మం చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవాళ కడపలో జర్నలిస్టు సంఘాల సమక్షంలో టీవీ ఫైవ్ టీం వెంకటయ్యకు 1,00,000 చెక్కు అందించింది. కష్టకాలంలో తనను ఆదుకున్న టీవీ ఫైవ్ యాజమాన్యానికి డాక్టర్ వెంకటయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. టీవీ ఫైవ్ యాజమాన్యం తనకు స్వయం ఉపాధి కల్పించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ స్ఫూర్తితో మరిన్ని రచనలు చేస్తానని అన్నారు. టీవీ ఫైవ్ యాజమాన్యం బిఆర్ నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. కరోనా కష్టకాలంలో నేను అనేకమైన ఆర్థిక ఇబ్బందులను ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిత్య దినసరి కూలీగా మారిన నా కష్టాన్ని గుర్తించి టీవీ ఫైవ్ వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని దాన్ని రాష్ట్ర స్థాయిగా నన్ను గుర్తించి చూపించడమే కాకుండా నేను స్వయం ఉపాధి కల్పించుకోవడానికి నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణను చూపిస్తూ నా సాహిత్యం పట్ల నా ఆర్థిక పరిస్థితుల పట్ల వాళ్ళు ఎంతో ఆదరణను కురిపిస్తూ నాకు 1,00,000 రూపాయలు నాకు బిఆర్ నాయుడు గారు పంపించడం జరిగింది. వారికి నేను నా కుటుంబం తరపున ప్రత్యేకంగా నా తరపున ఆయనకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ డబ్బును నేను ఖచ్చితంగా స్వయం ఉపాధికి వాడుకుంటానని, తద్వారా నేను ఆర్థికంగా కాసింత నిలబడడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని నేను మరీ తెలియజేస్తూ, భవిష్యత్తులో అంటే నేను ఈ కరోనా కాలంలో ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నేను సాహిత్యానికి చేసేదేముంది అనుకుని నిరాశపడుతున్న సందర్భంలో ఈ విధంగా నాకు సహకరించడం, భవిష్యత్తులో నేను మరిన్ని రచనలు చేయడానికి నేను నిలదొక్కుకోవడానికి ఇది ఎంతగానో నాకు ఉపయోగపడుతుంది. తప్పకుండా నేను ఇప్పుడు కొనసాగిస్తున్న పని ఏదైతే రాయలసీమ చరిత్ర, కడప జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఏదైతే ఉందో దాన్ని నేను కొనసాగిస్తానని, ఈ 1,00,000 రూపాయలను నా ఆర్థిక పరిపుష్టి కోసం నేను కాసింత ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం దీంట్లో ఉన్న ప్రతి రూపాయిని ఉపయోగించుకుంటానని బిఆర్ నాయుడు గారికి ఈ టీవీ తరపున తెలియజేస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కడప జిల్లా కాచిపేట మండలానికి చెందిన తవ్వా వెంకటయ్య ఉన్నత విద్య అభ్యసించారు. యోగి వేమన యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ పూర్తి చేశారు. రాయలసీమ వాసుల కష్టాలను ప్రపంచానికి తెలిపేలా రచనలు చేశారు. సీమ యువతను తట్టిలేపేలా పుస్తకాలు రాశారు. గౌరవప్రదమైన ఉద్యోగంతో సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితంలో కరోనా కల్లోలం రేపింది. ఉన్న ఉద్యోగం పోయింది, మళ్లీ ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. కూలీనాలి చేసుకుని జీవిద్దామంటే డాక్టరేట్ చేసిన మీరు కూలీ ఏం చేస్తారంటూ స్థానికంగా ఎవరూ పని ఇవ్వడం లేదు. దీంతో మరో మార్గం లేక వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ కూలీగా మారారు. ఎన్నో పుస్తకాలు రాసిన చేత్తోనే అక్కడ రాళ్లు మూశారు, సిమెంట్ పనులు చేశారు, వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు. పూట గడవడానికి మరో మార్గం లేక ఇలా కూలీగా మారాల్సి వచ్చింది అంటున్నారు. లేదు కాబట్టి ఒక డిగ్రీ కాయలో జూనియర్ కాయలో పనిచేసేవాడిని, 15,000 రూపాయలు డబ్బులు వచ్చేది. ఇంకా అది నా కుటుంబ పోషణ సరిపోయేది. ఇప్పుడు ఇంకేం లేదు కాబట్టి ఇంక ఏ పని ఉంటే పని పోతాను. మొన్నటి వరకు వేలదారి పని పోతావునే,
బడి మంచిగా ఇప్పుడు ఇంకా అందరూ నాటుదొడ్లు నాటి ఎవరు పనులు చేయించుకోవడం లే. అందుకని ఎప్పుడన్నా ఒకసారి పని దానికి పోతుందా, లేదంటే వ్యవసాయ పనులకు కానీ కట్టలు కొట్టడం కానీ ఏ పని ఉంటే ఆ పని నా కుటుంబ కోసం జరిగే పని ఏది ఉంటే దానికి పోతా ఉన్నా సార్. రోజు ఒక 8 పుస్తకాలు రాశాను సార్. ఆ 8 పుస్తకాలలో కొన్ని పుస్తకాలు విశ్వవిద్యాలయంలో ఉండే ఎంఏ విద్యార్థులకు రెఫరెన్స్ పుస్తకాలుగా ఉన్నాయి. నిజానికి అవన్నీ చెప్పుకోవడం కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే నేను చేసే పనికి, నేను చేసిన పనికి, ఇప్పుడు చేస్తున్న పనికి సంబంధమే లేదు. ఒకటి వ్యాకరణ బోధిని ఒకటి రాసిన సార్, వ్యాసధార ఒకటి రాసిన, తర్వాత రాయలసీమ తొలితరం కథలు అవి నా పరిశోధన. అంటే 2010 నుంచి 2014 వరకు ఏగుమల యూనివర్సిటీలో మొదటి బ్యాచ్లో రెండో విద్యార్థిగా నా పీహెచ్డీ పూర్తయింది. అయితే నేను పీహెచ్డీ పూర్తి కాక మునుపు రాయలసీమలో కథా సాహిత్యం 1941లో జి రామకృష్ణ రాసిన చిరంజీవి కథ రాయలసీమ తొలి కథగా ఉండేది. ప్రసిద్ధ విమర్శకులు కేతు విశ్వనాథ్ రెడ్డి కానీ, లేకుంటే ఆచార్య రాజపాలెం చంద్రశేఖర రెడ్డి కానీ, లేకపోతే ఇంకా చాలామంది మొత్తం తెలుగులోనే. మిగతా తెలుగు ప్రాంతంతో పోల్చుకున్నప్పుడు రాయలసీమలో కథా సాహిత్యం చాలా వెనకబడిపోయింది. 1941 వరకు, అంటే 1910లో తెలుగు కథ ప్రారంభమైతే 1941 వరకు రాయలసీమలో కథ లేదని చెప్పినారు. నా పరిశోధన ద్వారా 1927లోనే హెచ్ మహబూబ్ మియా సాహెబ్ అనే అతను తొలి తెలుగు ముస్లిం కథా రచయిత అని కూడా నేను నిరూపించడం జరిగింది. అంటే నా పరిశోధన ద్వారా అనేక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. అది నాకు నేను గర్వించదగ్గ విషయం. అంతే తప్ప నేను ఎప్పుడు నా పరిశోధన వల్ల నేనేం నిరాశపడలేదు. కాకపోతే నా పరిశోధన నాకు ఏ విధంగా భూ పెట్టకపోయింది అనేటువంటి నిరాశ బాధపడతా ఉంటాయి ఇప్పుడు. మొన్న కూడా చెప్పిన పరిశోధన పీహెచ్డీ ఎందుకు చేశాను, పీహెచ్డీ చేయకుండా పోయింటే కనుక ఎవరినంగా నాకు పని బాబిల్చుకుందరు, ఆ పనితోనే 10 రూపాయలు లెక్క సంపాదించుకునేవాడిని. ఆ కాలేజీలో పనిచేసిన 15 వేలు లెక్క వచ్చింటే అది కుటుంబ పోషణ జరిపింది, కానీ ఇంతవరకు 1 రూపాయి నా దగ్గర ఉండింది లేదు, చేసింది లేదు, ఇంకా వీలైతే అప్పులే చేసుకున్నా. కాబట్టి నేనైతే అదే అనుకుంటున్నా, ఇప్పుడు చేస్తున్న పని కూడా కడప జిల్లా రాజకీయ ముఖచిత్రం అనే పుస్తకం రాస్తా ఉన్నా, రాయలసీమ చరిత్రను రాస్తా ఉన్నా. ఈ రెండు పనులు శరవేగంగా జరుగుతూ ఉండే. కాకపోతే ఇంక ఈ లాక్డౌన్లో నాకు ఇబ్బంది కావడం వల్ల ఆ పనులు పక్కన పెట్టి ముందు వృత్తి కోసం వచ్చిన అందుకు. అంటే నేను చాలామంది అంటూ ఉంటారు, నువ్వు ఇంత చదువుకున్నావు కదా, నువ్వు ఎలా పని చేయగలుగుతున్నావే అని. అయినా నాకేం నేను సిగ్గుపడడం లేదు, లేదా నేను బాధపడడం లేదు. నా పరిశోధన రాయలసీమ కథా సాహిత్యానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. నేను పని చేసుకొని బతకగలుగుతా ఉన్నా, నాకంతే చాలు. ప్రభుత్వం ఆదుకోవాలా అన్నది నేను దాని గురించి నేనేం మాట్లాడను సార్. ఎందుకంటే నేను ఎవరిని నిందించాలనుకోవడం లేదు. తర్వాత నేను ఏం మాట్లాడాలన్నా, ఇందాక ఏరే మిత్రుడు నువ్వు ఎస్సీ కదా, మరి ఇంతవరకు నీకు ఉద్యోగం ఎందుకు రాలేదని. క్రిమిలేయర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దళితులకు న్యాయం జరుగుతుందండి. ఎవరికైతే దళితులకు ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళకు ఇంకా మేలు జరుగుతూ ఉంది. కానీ మా నాన్న కూలి పనిచేస్తాడు, నేను కూలి పనిచేస్తాడు, రేపొద్దాం మా కూతురు కూడా కూలి పనిచేస్తుంది. కాబట్టి మనం ఎన్ని కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాలు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడకపోవడమే నేను మంచిది. ఈ విషయం తెలుసుకున్న TV5 యాజమాన్యం స్పందించింది. ఆయనకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు తన వంతు సాయం చేసింది. వెంకటయ్య చదువు నలుగురికి ఉపయోగపడాలని TV5 ఆకాంక్షిస్తోంది. TV5 హిందూ ధర్మం ఛానల్ చైర్మన్ బిఆర్ నాయుడు చూపించిన దాతృత్వాన్ని జర్నలిస్టు సంఘాలు అభినందించాయి. సరస్వతి పుత్రుడైన లక్ష్మీ కటాక్షం లేక ఇబ్బంది పడుతున్న వెంకటయ్యను ఆదుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి కడప జిల్లాలో విశేషంగా కృషి చేస్తూ అభ్యుదయ రచయితల సంఘంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తవ్వ వెంకటయ్య కరోనా వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో దానిని గుర్తించి TV5లో ప్రచురణ చేయడమే కాకుండా TV5 గ్రూపుల చైర్మన్ బిఆర్ నాయుడు గారు 100,000 రూపాయల చెక్కును వెంకటయ్యకు విరాళంగా పంపడాన్ని అటు సాహితీవేత్తగా జర్నలిస్టుగా మేమందరం స్వాగతిస్తా ఉన్నాం. బిఆర్ నాయుడు కృషికి మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బిఆర్ నాయుడు గారు 1,00,000 రూపాయల చెక్కును పంపించడం అనేటువంటిది చాలామంది సాహితీవేత్తలకు ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాహిత్యంలో అనేక రచనలు చేసినప్పటికీ అవేవి కడుపు నింపని నేపథ్యంలో బిఆర్ నాయుడు గారు పంపించినటువంటి ఆర్థిక వెసులుబాటుతో ఈరోజు వెంకటయ్య తన కుటుంబంతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీలాంటి వారు సహాయం చేయడం వల్లే ఈరోజు తెలుగుకు ఇంకా ఒక మంచి స్థానం ఉందని సందర్భంగా మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా తెలుగు సాహిత్యకారునికి బిఆర్ నాయుడు గారు చేసినటువంటి సేవకు గాను ఆయనకు సాహితీవేత్తలు
అందరూ తెలుగు భాషాభిమానులు అందరూ ఆయనకు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ బిఆర్ నాయుడు.